కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాక్సినేషన్ ప్రజలందరికీ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ ను నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈవేళ వ్యాక్సినేషన్ ఉత్సవాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రచారాలు చేసినా వ్యాక్సిన్ కొరత వలన ప్రజానీకానికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ 40% వ్యాక్సిన్ ఇతర దేశాలలో తయారవుతుందని 60% భారతదేశంలోనే తయారవుతున్నా దేశంలోని ప్రజలకు సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకర పరిణామం అని అన్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 60% వ్యాక్సిన్ ఇవాళ భారతదేశంలో తయారవుతా ఉంది. మిగిలిన ప్రపంచం అంతా కలిసి 40% తయారవుతా ఉంటే ఇవాళ భారతదేశంలో పూర్తి ప్రజానీకానికి వ్యాక్సినేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం చాలా దురదృష్టకరమైన పరిణామం. గత కొద్ది కాలంగా దాదాపుగా 70 దేశాలకి 6.6 కోట్ల మేరకు వ్యాక్సిన్ ఎగుమతి చేశారు, డోసులు ఎగుమతి చేశారు. కానీ ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉంటే 1 కోటి 10 లక్షల వ్యాక్సిన్ మాత్రమే ప్రభుత్వం ఆర్డర్ చేయడం జరిగింది. అంటే ఇవాళ బయటకు అమ్ముకోవడం ఎక్కువైంది, మన దేశంలో ఉపయోగించే వ్యాక్సిన్ తక్కువైన పరిస్థితి. మరి అదే పక్క మరో పక్క చూస్తే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉంటే 60 కోట్ల డోసుల కోసం వాళ్ళు ముందస్తుగానే పేమెంట్స్ చేసి వ్యాక్సిన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ మన దేశం 130 కోట్ల జనాభాకి 1 కోటి 10 లక్షల డోసులు మాత్రమే ఆర్డర్ చేయడం జరిగింది. అది ఇవాళ మనకున్న దురదృష్టకరమైన పరిణామం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరొక 3 ముందుకేసి ఇక్కడ పరీక్షా కేంద్రాలని సూపర్ స్ప్రెడర్లుగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాలు ఇవాళ ఎగ్జామ్స్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ వాయిదా వేయడం కానీ రద్దు చేయడం కానీ జరుగుతూ ఉంటే మన రాష్ట్రం ఇవాళ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ప్రకటనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మన మూర్ఖపు ముఖ్యమంత్రి గారు విద్యావేత్తలు, మేధావులు, ఆరోగ్యానికి వైద్యానికి సంబంధించిన డాక్టర్లు, మేధావులు కూడా చెబుతున్నప్పటికీ కూడా వినకుండా ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పరిస్థితి ఏంటంటే ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలోనే లేనంతగా ఇవాళ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో విలయతాండవం చేస్తూ ఉంది. 3 లక్షలకు పైగా దాటి ఇవాళ కేసులు నమోదైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రోజుకి 11-12 వేలు అధికారికంగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేశ జనాభాలో 25% మంది ఇవాళ కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారని వైద్య వర్గాలు చెప్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే దాదాపుగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ కలిపి 15 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 15 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ఎపీర్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవన్నీ కలుపుకుంటే 75 లక్షల మంది, టీచర్స్ 30 వేల మంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుపుకొని 1,50,000 మంది, ఇతర పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఇతర సిబ్బంది కానీ వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి 3.5 లక్షల మంది, ఈ విధంగా అంటే దాదాపుగా 80 లక్షల మంది మరల అదనంగా ఇవాళ కోవిడ్ వ్యాప్తికి గురయ్యే పరిస్థితి ఉంది.